హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ ఫోర్ విట్ జోన్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఆ వీడియో ఏంటో స్టార్ట్ చేద్దామా మరి గంటకు యాభై నాలుగు లక్షలు రోజుకి పదమూడు కోట్లు ఏడాదికి నాలుగు వేల కోట్లు ఏంటి లెక్కలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం ముగిసింది కాబట్టి ఏదైనా కంపెనీ ఆదాయం వివరాలనుకుంటున్నారా మీరు ఊహించింది సగమే నిజం ఇది కంపెనీ ఆదాయం కాదు డెన్నిస్ కోట్స్ అనే మహిళ వార్షిక వేతనం ఆ నోరెళ్ళబెడుతున్నారా ఇంకా ఉంది ఆగండి ఊహకందనంత జీతం ఆమె సొంతం యాభై మూడేళ్ల వయసులో ఆమెకంత జీతం అది కూడా గంటలో అంటే నమ్మసక్యంగా అనిపించట్లేదు కదా కానీ ఇదే నిజం ఇంతకీ ఆమె ఎవరు ఏం చేస్తుంటారు లాంటి సందేహాలు మదిన తొలిచేస్తున్నాయా అక్కడికే వస్తున్నాం ఆమె పేరు డెన్నిస్ కోట్స్ ఆమెకు యాభై మూడేళ్ళు ఉండేది బ్రిటన్లో ఆమెకు ఏడాది జీతం నాలుగు వేల కోట్లు అంటే రోజుకి పదమూడు కోట్లు అంటే గంటకు జస్ట్ యాభై నాలుగు లక్షలు మాత్రమే ఇంతకు ఆమెకు అంత జీతం ఎందుకు ఇస్తున్నారు ఆమె బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ సంస్థ బాస్ ఈమెకు అదే కంపెనీలో యాభై శాతం వాటా ఉంది దీంతో కంపెనీ బాస్గా ఆమెకు వచ్చే జీతంతో పాటు వాటాలతో కలిపి వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది కంపెనీ బాస్గా నాలుగు వందల ఇరవై ఒక మిలియన్ పౌండ్లు యాభై శాతం వాటా ఉందన్న డివిడెండ్ కింద నలభై ఎనిమిది మిలియన్ పౌండ్లు వస్తుంటాయి ఈ రెండింటినీ కలిపితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటి పౌండ్ విలో మన రూపాయల్లో లెక్కేస్తే నాలుగు వేల ఏడు వందల నలభై రెండు వేల కోట్లు అని చెప్పాలి యూకే చరిత్రలో అత్యధిక వార్షిక వేతనం ఆమెదే కావడం గమనార్హం మరింత వివరంగా చెప్పాలంటే యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వార్షిక వేతనానికి సుమారు రెండు వేల మూడు వందల అరవై రేట్లు ఎక్కువ బ్రిటన్లోని వంద పెద్ద కంపెనీలు సీఈఓల వార్షిక వేతనం కలిపినా ఆమె వార్షిక ఆదాయం ఎక్కువే అంతేకాదు బ్రిటన్లో అత్యంత సంపన్నమైన మహిళలో ఆమెది ఐదవ స్థానం ఇన్ని తెలిసిన తర్వాత ఆమెను వావ్ అనకుండా ఉండలేం కదా మీకు కూడా వావ్ అనాలనిపిస్తుంది కదా మళ్ళీ ఇలాంటి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ టేక్ కేర్